హలో అండి, నేను మీ మహేష్. వెల్కమ్ టు మహేష్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం గుంటూరు నుంచి లంబర్పేట్ పోయే రూట్లో హనుమాన్ టెంపుల్ ఉందండి. ఇది వచ్చేసి సోంబు హనుమాన్ టెంపుల్. స్వయంగా వెళ్తాడు హనుమాన్. ఇక్కడ వచ్చేసి చాలా ప్రత్యేకత ఉంది టెంపుల్ గురించి. మనం అన్ని విశేషంగా తెలుసుకుందామండి, చూద్దాము టెంపుల్ గురించి. ఒక టెంపుల్ మొత్తం చుట్టూ తిరిగి టెంపుల్ గురించి కూడా తెలుసుకుందామండి. జై శ్రీరామ్. ఇక్కడ చూశారు హనుమంతుణ్ణి. ఇక్కడ హనుమంతుడు రాయికి కింద పడుకున్నట్టు ఉంటాడండి. హనుమంతుడు చూడండి ఒకసారి, హనుమంతుడు ఎలా ఉన్నాడు. ఈ హనుమంతుడు ఇలా ఎందుకున్నాడు ఏంటో నేను చెప్తానండి మీకు. చూడండి, హనుమంతునికి ఆకలి అవుతుందండి. తల్లిని అడుగుతాడు ఆకలి అవుతుంది అమ్మ అని. అంటే తల్లి ఏం చేస్తుందంటే, నీళ్లు లేవు బిడ్డ, నీళ్లు తెచ్చినాక నీకు అన్నం పెడతాను, అంతసేపు ఆగు నువ్వు అని అంటుంది తల్లి. హనుమంతుడు ఏం చేస్తాడంటే, ఆయనకు బాగా ఆకలవుతుంది, ఏం చేయాలి, చుట్టూ చూసినా ఏమీ కనిపించలేదు. అతను మీదికి సూర్యుడిని చూస్తాడు. సూర్యుడిని చూసి ఇది ఎంత ముద్దుగా ఉంది, ఈ పండు తినాలి అని సూర్య భగవాన్ మీదకి ఎగురుతాడండి. సూర్యుని దగ్గరికి తిందామని ఎగురుతుంటే హనుమంతుడు నన్ను తినేస్తాడని భయంతో సూర్య భగవానుడు మబ్బు తెప్పలల్లో దాచుకొని ఉంటాడు సూర్యుడు. ఇది చూసిన హనుమంతుడు ఇంకా వాయువేగంగా సూర్యుని దగ్గరికి వెళ్తాడండి. సూర్య భగవాను దగ్గర దాకా వెళ్తాడు హనుమంతుడు. సూర్యకిరణాలకు హనుమంతునికి తగిలి హనుమంతుడు మూర్చపోతాడు. కిరణాలకి మూర్చపోయిన హనుమంతుడు వచ్చి భూమి మీద బండ మీద పడతాడు. బాల హనుమంతుడు కింద పడ్డ రూపమే బాల హనుమంతునిగా వెలిచాడండి. దేవాలయము గుంటూరు గ్రామం జూబ్లీ నగర్లో గత 100 సంవత్సరాలుగా తెలిసి ఉన్నది. గత 15 సంవత్సరం నుండి ఈ యొక్క దేవాలయము దినదిన అభివృద్ధి చెందుతూ నిత్య పూజలు అందుకుంటూ స్వామివారు ప్రతి మంగళవారము శనివారం రోజున స్వామివారి యొక్క మరి పాల్గొని కొంగు బంగారమై విరుస్తుంది, వారి యొక్క కోరికలు నెరవేరుస్తున్నారు. శ్రీ స్వయంభూ వీర హనుమాన్ దేవాలయంలో స్వామివారి మరి స్వయంభుగా, అంటే ఈ యొక్క స్వామివారు స్వయంభుగా వెలిశారు. గత 100 సంవత్సరాల పైనే స్వామివారు స్వయంగా వచ్చి ఉన్నది. అదే కాకుండా ఈ యొక్క స్వామివారు గత సంవత్సరము పోయిన డిసెంబర్ 2023 నవంబర్ 23వ తారీఖున ఈ యొక్క దేవాలయంలో మరి ధ్వజ దీపస్తంభారాధన, నవగ్రహాలు, అదేవిధంగా స్వామివారి యంత్ర ప్రతిష్ట, స్వామివారి నాగదేవతను ప్రతిష్ట చేయడం జరిగింది. అంతకు పూర్వము 2019లో శ్రీ విఘ్నేశ్వర స్వామివారి యొక్క ప్రతిష్ట, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ప్రతిష్ట, అదేవిధంగా 2022లో శ్రీ గంగా భ్రమరామాచార్య మల్లికార్జున స్వామి ప్రతిష్ట జరగబడింది. ఈ యొక్క దేవాలయము నిత్యము ధూప దీప నైవేద్యాన్ని సమర్పించడం జరుగుతుంది. ఈ యొక్క స్వామివారి మరి భక్తుల కోరికలు ఎల్లవేళలా తీరుస్తూ ఉంటాడు. స్వామివారి అనుగ్రహము మరి వారందరికీ ఉంటుంది. కొంగు బంగారమే వెలుస్తుంది, కోరికలు నెరవేరుతున్నాయి. కాబట్టి భక్తులు శనివారము మంగళవారము అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు నేను 70 సంవత్సరం ఇప్పటి వరకు దేవుని గురించి చాలా మంచిగా అయింది. ప్రత్యక్షమైన దేవుడు హనుమాన్ దేవుడు. ఆ స్వామివారి నిత్య పూజలు అందుకు భక్తులు ఉంది. ఆలయం భక్తులు చాలా మంది వస్తున్నారు. గత 9 సంవత్సరాల క్రితం ఉడ్డరివారు రాయిగొట్ట సమయంలో ఆ రాయికి ఆ రాయి బలమైన తర్వాత ఆ బండకు స్వయంభూ హనుమాన్ దేవాలయం ఇది దినదిన అభివృద్ధి చెందుతూ గత 15 సంవత్సరాల నుంచి అతి వేగంగా అభివృద్ధి చెందుతూ ఈ పంతులు సహకారాలతో అభివృద్ధి చెందుతూ వచ్చిన భక్తులకు కోరిన కోరికలు ఇస్తూ చల్లగూస్తూ ఈ యావత్ గుంటూరు కూడా చల్లగా కాపాడుతున్న దేవుడు కోరికలైన శేషే దేవుడు. ఓం నమః శివాయ.
అడవి ప్రాంతంగా ఉండేది. ఈ యొక్క అడవి ప్రాంతంలో వడ్డరి వారు అనగా ఆ యొక్క బండలు కొట్టేటటువంటి వారు వడ్డరి వారు ఇక్కడ బండలు కొడుతూ ఉండగా స్వామివారి యొక్క దర్శనము స్వామివారి యొక్క ఆంజనేయ స్వయంభు వీర హనుమాన్ స్వామివారి యొక్క ఆ యొక్క ప్రతిమ అంటే స్వామివారి ఆకారము వారికి కనిపించినది. ఆ సమయంలో వారందరూ కూడా ఇక్కడ స్వామివారి ఆ యొక్క స్వయంగా వెళ్ళినటువంటి స్వామివారిని చూసిన తర్వాత ఇక్కడ పూర్తిగా నీటిగా శుభ్రపరిచి స్వామివారి ఒక పెద్ద బండకు వెలిసి ఉన్నారు. అది ఇక ఒక చెట్టు ఉండేది. ఇక్కడ ఒక చెట్టు కింద స్వామివారు 100 సంవత్సరాల కింద వెలిశారు. ఇక దాని చుట్టూ వీరందరూ ప్రదక్షిణం చేసేవారు. ఇక ఈ యొక్క ఇది చూసినటువంటి ఈ రోడ్డుపై వెళ్తున్న ఇది పిల్లబాట ఉండేది పూర్వము. ఈ యొక్క పిల్లబాట నుండి వెళ్ళేటువంటి వారందరూ కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని నమస్కారం చేసుకొని దీపాలు వెలిగించి అట్లా దర్శనం చేసుకునేవారు. కొన్ని రోజుల తర్వాత ఈ యొక్క దేవాలయాన్ని ఇక్కడ స్వామివారు వెలిచారు కదా అని చెప్పి పిన్నింటి దామోదర్ రెడ్డి గారు కొంతమందిని ఇక్కడ కలుపుకొని తన శక్తి కొలది చిన్న దేవాలయాన్ని ఏర్పాటు చేశారు. దేవాలయం ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఇక్కడ మరి పూజారులు మరి లేకపోయేది. భక్తులే నిత్యము వచ్చి దీపారాధన చేసేవారు. అదేవిధంగా స్వామివారికి పూలమాలలు అర్పించి ప్రతి శనివారము మంగళవారము ఈ యొక్క ఆలయం ఈ యొక్క ఆలయంలో ప్రదక్షిణ చేసేవారు. కొన్ని రోజుల తర్వాత ఈ యొక్క దేవాలయాన్ని మరి తిరుమల పంతులు గారు వచ్చి చూసి ఈ యొక్క దేవాలయం నిర్మానుష్యంగా పడి ఉన్నది కదా అని చెప్పి దామోదర్ రెడ్డి గారి సహాయంతో జూబ్లీ నగర్ లో ఉన్నటువంటి కొంతమంది పెద్దలతో ఈ యొక్క దేవాలయంగా అర్చనగా చేస్తానని చెప్పి నిత్యము ధూప దీప నైవేద్యాన్ని నిర్వహిస్తూ అర్చకత్వం చేస్తూ ఉండేవారు. ఈ విధంగా ఈ యొక్క ఆలయము ప్రతి సంవత్సరము దినదిన అభివృద్ధి చెందుతూ మొదటగా గణపతిని ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆ తర్వాత ఈ యొక్క శివలింగాన్ని ఏర్పాటు చేశారు. గత సంవత్సరము భక్తుల యొక్క అండదండలతో శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో దీపస్తంభారాధన అదే విధముగా నవగ్రహములు లోపల ఉన్నటువంటి నాగదేవతను బయట ప్రతిష్ఠించడం జరిగింది. అదేవిధంగా స్వామివారికి యంత్ర ప్రతిష్ఠ కూడా జరిగింది. ఈ విధంగా నవగ్రహాలను కూడా ఏర్పాటు చేసుకొని భక్తుల యొక్క అండదండలతో ఈ యొక్క దేవాలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం జరిగించడం మళ్ళీ ఈ యొక్క ప్రతిష్ట పునః ప్రతిష్ఠ చేయడం ఆ స్వామివారి యంత్ర ప్రతిష్ఠ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క స్వామివారికి మరి కొంతమంది దాదాపు రేకుల షెడ్ సహాయాన్ని చేశారు. ఆ విధంగా కొంతమంది భక్తు ధన రూపేణ వస్తు రూపేణ సహాయాన్ని చేశారు. ఈ విధంగా ఈ యొక్క దేవాలయాన్ని ఇంకా మళ్ళీ ఇంకా అభివృద్ధి చేయాలని దాతల సహాయంతో ఈ యొక్క స్లాబ్ కూడా నిర్మించాలని ఈ యొక్క దేవాలయం దినచర్య అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా స్వామివారు మరి అనుగ్రహంతో ప్రతి మంగళవారము ప్రతి శనివారము భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క ఆ కృపా కటాక్షాన్ని పొందుతున్నారు. ఈ యొక్క దేవాలయం దినచర్య అభివృద్ధి చెందుతానని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై గురు రామచంద్ర అంజనిత హనుమాన్. జై శ్రీరామ్.